అనంతపురం జిల్లా గుడిబండ మండలం హిరేతుర్పి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో చిరుత సంచరించడాన్ని గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. రాత్రి సమయంలో రోడ్డు దాటుతున్న చిరుతను అటుగా వెళుతున్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది. అనంతపురం జిల్లాలో చిరుత సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్ చెప్పండి. అనంతపురం జిల్లా మడక్సిర మండలం మడక్సు నియోజకవర్గం గుడిబండ మండలంలో చిరుత అర్ధరాత్రి పూట రోడ్లపైన, అదేవిధంగా పంట పొలాల్లో సంచరణ పట్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే అయితే కిరికెర గ్రామం, గుడిబండ మండలంలో ఉన్న ఒక కిరికెర గ్రామం, హిరేపురి అనే ఈ రెండు గ్రామాల మధ్య ఈ చిరుతపులి దాదాపు వారం రోజులుగా సంచరిస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు ఇచ్చినా కానీ అటవీ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నది అని చెప్పేసి స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇది అటవీ సమీప గ్రామంలో ఈ యొక్క గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా హైవే పైన అయితేనేమి లేదంటే పశువుల కాపర్లు ఉదయాన్నే గొర్రెలను తీసుకొని ఇది అటవీ ప్రాంతానికి వెళ్తుంటారు. సో ఈ గ్రామాల పరిధిలో ఈ చిరుత సంచరించడాన్ని గ్రామస్తులు, అదేవిధంగా చూసినట్టయితే పశువుల కాపర్లు వారం రోజుల క్రితమే గమనించారు. రెండు మూడు సార్లు వాళ్ళకు తారసపడింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు పంపించినా గానీ, సమాచారం అందించినా గానీ దానిపైన పూర్తి స్థాయిలో ఎలాంటి చర్యలు లేవు. ముఖ్యంగా ఇలాంటి సమాచారం వచ్చినప్పుడు అటవీ శాఖ అధికారులు బోన్ లాంటివి ఏర్పాటు చేసి వాటిని బంధించి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే అలాంటి పని ఏం చేయడం లేదు. సో దీనివల్ల తమ ప్రాణాలు ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా చూసినట్టయితే పశు సంపద పైన దాడి చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గతంలో చూసినట్టయితే ముఖ్యంగా కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో చాలా గ్రామంలో ఈ చిరుతలు దాడి చేసి అక్కడున్న రైతులకు సంబంధించిన పశువులను తిన్న పరిస్థితి. సో సేమ్ అలాంటి పరిస్థితి ఇక్కడ ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఈ చిరుతను బంధించాలని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న చూసినట్టయితే ఏకంగా చిరుతపులి రహదారి పక్కన కలవర్టు పైన పడుకొని ఉంది. దాన్ని గమనించిన ప్రయాణికులు దాన్ని సెల్ ఫోన్ కెమెరాలో బంధించి వైరల్.